నరేంద్ర మోడీ గారు ఇస్తారు అంటే శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్తాడు మీమే పిచ్చినమని చెప్తారు ఎవరైనా చూస్తే నిజంగా శ్రీనివాస్ గౌడ్ గారే మహబూబ్ నగర్ రోడ్డు వేయించుకోవాలని అది కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ తో వచ్చిన రోడ్లని అంటే మహబూబ్ నగర్ లో ఏం అభివృద్ధి జరిగినా అది నరేంద్ర మోడీ గారి అధ్వర్యంలో కూడా జరిగే ప్రభుత్వమే ఇక్కడ ఫండ్స్ పంపిస్తా ఉంది గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలో సర్పంచులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక్క పైసలన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లోకి పంపుతుందా ఒక్క పైసలు కూడా పంపలేదు అంటే సర్పంచులోకి గ్రామ పంచాయతీలోకి వచ్చే పైసలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన పైసలే ఆ కేంద్ర ప్రభుత్వ పైసలతోటే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలు నడుస్తా ఉన్నాయి కాబట్టి నేను మండలంలో ఉండే సర్పంచులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా సర్పంచులకు హోదా ఉండేది ఏ విధంగా వాళ్ళు పైసా ఖర్చు పెట్టి గ్రామాలను డెవలప్ చేస్తారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు సర్పంచులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని తప్పుడు మాటలు ఆ గొప్పతనం చేస్తాం మీ గొప్పతనం చేస్తామని చెప్తారు ఒక్కటి కూడా ఆచరణలో లేవు వాళ్ళ ఎంఐఎం నాయకుడే అక్బరుద్దీన్ ఏమన్నాడు అంటే టిఆర్ఎస్ పార్టీ సంకల్పం ఉన్న ఎంఐఎం ఆ ఎంఐఎం నాయకుడే మన అసెంబ్లీలో ఒకటేమన్నాడు టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మంత్రులు చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పిన మాటలు ఒక్కటి కూడా ఆచరణలో లేవు అన్ని అబద్ధ మాటలు చెప్తాడని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీలోనే చెప్పిన సందర్భం ఇటువంటి నాయకులను మనం నమ్మాల ఇక మన మహబూబ్ నగర్ సంగతి అంటే మీకు అందరికి తెలిసే తెలుసు మహబూబ్ నగర్ లో ఏంటి భూ కబ్జాలు దౌర్జన్యాలు పోలీసులను ఉపయోగించుకోవాలి పోలీస్ స్టేషన్లను గుర్తుపెట్టాలి ఎవరైనా బ్యానర్ లేస్తే ఆ బ్యానర్లను దించేయాలి లేకపోతే బ్యానర్ల మన మంత్రి గారు ఫోటో లేకపోతే మంత్రి గారు ఒకరి ఫోటోనే వేరే వాళ్ళ నాయకులు అక్కడ విలువనే లేదు మంత్రి గారి ఫోటో లేకపోతే పోలీస్ స్టేషన్కి పిలిపించాలి వాళ్ళని బెదిరించాలి అలాంటి సాంప్రదాయం మనకు కావాలా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇంతకుముందు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు మన రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు పి చంద్రశేఖర్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు పులి వీరన్న గారు కూడా 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈసారి అక్కే బార్ బీజేపీ కా సర్కార్ అన్ని పార్టీలకు కూడా అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం